పురుషోత్తం మీ నాన్నని చంపాడంటే నేను నమ్మలేకపోతున్నాను. సొంత అన్నయ్యనెలా చంపగలిగాడ్రా వాడు? ఇద్దర్నీ ఒకేలా పెంచానే గాని వాడేమో దేవుళ్లాంటివాడు, వీడేమో రాక్షసుల్లా పెరిగాడు. ఎంత ప్రేమగా ఉండేవాడ్రా మీ నాన్నతో. అందరూ రామలక్ష్మణుల్లాంటి బిడ్డల్ని కన్నావమ్మా అనంటే అది విని మురిసిపోయేదాన్ని. కానివాడు రాముడైతే పురుషోత్తం రావణాసురుడని ఇప్పటిదాకా తెలియలేదురా. మంచివాళ్ళ అందర్నీ నమ్మించాడు నా పెద్ద కొడుకు. పురుషోత్తంని ఒక్క మాట కూడా అనేవాడు కాదు. అలాంటిది ఈ పురుషోత్తం డబ్బుల కోసం మీ నాన్నని చంపాడు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన్రా, నమ్మలేకపోతున్నాను. మీరే కాదన్నమ్మా, మొదట్లో నేను కూడా నమ్మలేదు. ఆ తర్వాత ఏది నిజమో తెలుసుకునే ప్రయత్నంలో నేను ఎంక్వైరీలు మొదలు పెడితే బాబాయ్ గురించి, పిన్ని గురించి, ధీరు గురించి నాకు కొన్ని నిజాలు తెలిసేనానమ్మా. నా నోటితో చెప్తే ఎవ్వరూ నమ్మరు. అందుకే కోర్టులోనే నిరూపించాలని అనుకున్నాను. అవును బామ్మగారు, నా చెల్లి పవిత్ర విషయంలో కూడా వాళ్ళు ఇలాగే అన్యాయం చేశారు. ధీరు చేసిన తప్పుకి శిక్ష పడకుండా ఉండాలని నా చెల్లెలు పిచ్చిదని ముద్ర వేశారు. సాక్ష్యాల్ని కొనేశారు, బెదిరించారు. చివరికి కోర్టులో నా చెల్లి తప్పు చేసిన దానిలా నిలబడింది. మా అమ్మ నాన్న చావుకి కూడా కారణమయ్యారు. వాళ్ళు చెయ్యని దుర్మార్గం అంటూ లేదు బామ్మగారు. అవంతిక అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నాన్న బదులు నేను క్షమాపణ చెప్తున్నాను. నాన్న ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. మీరంతా మాట్లాడుకుంటున్నా అవేవో చిన్న చిన్న గొడవలని నేనల్లా ఉండిపోయాను. కానీ ఈరోజు నిజం తెలిసాక నాకు భయమేస్తుందన్నయ్య. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. భయపడకు, నేనున్నాను కదా.